హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసర్నర్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఒక బీజేపీ నాయకుడు ఒక టీవీ డిబేట్ లో చెప్పడం చూస్తున్నాం సార్. అంటే బీజేపీ నాయకులు ఇప్పుడు పొత్తులో ఉన్నారు, మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఇటువంటి విమర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? యా, తెలంగాణ బీజేపీ నాయకుడు, సీనియర్ బీజేపీ, ఆయన అంతకుముందు ఆర్ఎస్ఎస్లో కూడా సీనియర్గా ఉన్నాడు, ఎంబీఎస్ఎస్ ప్రభాకర్ ఆయన పేరు. ఆయన ఒక డిబేట్లో పాల్గొంటూ నాదన్న మనోహర్ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడని కేసీఆర్కి తెలీదా, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు సీనియర్ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడని కేసీఆర్కి తెలీదా, ఈ డైలాగులు చెప్పాడు. అది ఇప్పుడు విపరీతంగా వైసీపీ వాళ్ళు దీన్ని తీసుకొని వైరల్ చేస్తున్నారు. సో ఇక్కడ షాక్ ఏంటంటే, ఇది మామూలుగా ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. వైసీపీ వాళ్ళు, రామగోపాల్ వర్మ లాంటి వాళ్ళు, చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడని దీని మీద కార్టూన్లు, మీమ్స్, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయినా కూడా ఆ ప్రభావం ఏం పెద్దగా లేదు. ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా అనేక ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తున్నాడు, ఓడుతున్నాడు, దీనికి సంబంధం లేకుండా జనాలు కూడా ఇది పెద్దగా పట్టించుకోవట్లేదు. అయినా కూడా దీన్ని వాడుతూనే ఉన్నారు. యాక్చువల్గా 2019లో సాక్షాత్ మోడీనే చెప్పాడు. ఏమని అంటే, నేను సీనియర్ని, మోడీ కంటే సీనియర్ని అదంతా అన్నప్పుడు, అవును మీరు సీనియరు, అవును చంద్రబాబు నాకంటే సీనియరు, అవినీతి చేయడంలో నాకంటే సీనియరు, పదే పదే ఓడిపోవడంలో నాకంటే సీనియరు, మామని వెన్నుపోటు పడవడంలో నాకంటే సీనియరు, ఇలాగ ఆయన డైలాగ్ వర్షన్ ఉంటుందన్నమాట మోడీది అప్పట్లో. అయితే ఆ తర్వాత ఇప్పుడు బీజేపీతో ప్రతిపక్షం నుంచి వాళ్ళు స్వపక్షంలోకి వచ్చారు కాబట్టి, పొత్తు ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఈ మాటలు అనట్లేదు. కానీ మరి ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకుడు ఎందుకు అన్నాడు? అంటే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి అంటే పర్లేదు అనుకున్నాడా? అంటే ఆయన ఉద్దేశం కేసీఆర్ని తిట్టాలి. కానీ కేసీఆర్ని తిట్టే క్రమంలో చంద్రబాబుని తిట్టాడు. చంద్రబాబు వాళ్ళ మామకి వెన్నుపోటు పొడిచాడు అనే విషయాన్ని ఆయన తీసుకొచ్చాడు. మరి ఈయనేమి ఏదో కొత్త పొలిటీషియన్ కాదు ప్రభాకర్ గారు. ఆయన ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్లో నుంచి ట్రెడిషనల్ బీజేపీ నాయకుడు. సో ఆయనకి అన్ని విషయాలు తెలుసు. మనం ఒక ఈ మాట మాట్లాడితే ఇది ఆంధ్రాలో ఎట్లా ఉంటుంది, దీని రియాక్షన్ అని తెలియని వ్యక్తి ఏం కాదు. సో ఇంత క్లియర్గా ఉండి, మెచ్యూరిటీ ఉండి, సీనియర్ అయిన బీజేపీ నాయకుడు చంద్రబాబు నాయుడు వెనక ఏముంది అన్నది ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంటే బీజేపీ మామూలుగానే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం తెలుగుదేశానికి యాంటీ. మనకి జీవీఎల్ నరసింహరావు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, తర్వాత సోము వీర్రాజు కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకులుగా ఉన్నారు. అందుకనే చంద్రబాబు ఏం చేయగలిగాడంటే వాళ్ళందరినీ దూరం పెట్టగలిగాడు. తనకు అనుకూలమైన వాళ్ళనే బీజేపీలో ఇచ్చాడు. సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, తర్వాత పురంధేశ్వరు, వీళ్ళందరినీ తనకు అనుకూలమైన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోగలిగాడు చంద్రబాబు. తన వ్యతిరేకులు లేదా వైసీపీ అనుకూలరు అయిన వాళ్ళకి ఎవరికి టికెట్ రానియకుండా చూసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇట్లా 10 ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అటు 6 ఎంపీ సీట్లు కావచ్చు బీజేపీ. లాస్ట్ టైం కూడా చంద్రబాబు ఇదే పని చేశాడు. తన మనుషుల్ని బీజేపీలోకి పంపించడం, కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళని వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడం, మళ్ళీ రేపు గవర్నమెంట్లో ఫామ్ చేసినప్పుడు వాళ్ళని మినిస్టర్లుగా పెట్టుకోవడం. అంటే తన మనిషే అవతల పార్టీలో ఉంటాడు. ఇది చంద్రబాబు స్ట్రాటజీ ఎప్పటి నుంచో. మరి బీజేపీకి తెలియదా ఇది? మరి బీజేపీ ఎందుకు అలో చేసిందంటే బీజేపీ అవసరాలు బీజేపీకి ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఇప్పుడు చంద్రబాబుకి ఆల్రెడీ ఒక వర్గం బీజేపీలో యాంటీ ఉంది కాబట్టి ఆ వర్గానికి అనుకూలంగా ఏమన్నా ప్రభాకర్ ఉన్నారా? ఎందుకంటే బీజేపీ అంతా కూడా యూనిఫైడ్గా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒక వర్గం అయితే చంద్రబాబుకి యాంటీగా ఉన్నారు, కానీ వాళ్ళకి టైం సరిగా లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. యాక్చువల్గా అక్కడ కూడా రఘునందన్ రావు అనుకుంటా ఆయన పేరు, బీజేపీ సీనియర్ లీడరు, ఆయన కూడా ఈ అసలు మాకు ఈ పథకాలను మేము వ్యతిరేకిస్తున్నాం, ఉచిత పథకాలని ఇవి, అందుకనే మా మేనిఫెస్టో కాదు ఇది, ఉమ్మడి మేనిఫెస్టో, మాకు సంబంధం లేదని కూడా ఆయన ఓపెన్గానే అప్పట్లోనే అనౌన్స్ చేశాడు. సో అంటే చంద్రబాబు ప్రయోజనాలకి, బీజేపీ ప్రయోజనాలకి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. ఎందుకంటే బీజేపీ ముస్లింల రిజర్వేషన్ని ఎత్తివేస్తామని, అసలు ముస్లింల రిజర్వేషన్లే స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి
ప్రభుత్వంలో అని చెప్పి మోడీ కానీ అమిత్ షా కానీ పదే పదే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు చంద్రబాబుకి మేలు చేయడం కన్నట్టుగా, కూటమికి మేలు చేయడానికి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మాట్లాడలే. కానీ ఇవాళ మీడియా నువ్వు ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లోనే జనాలు చూస్తారా, ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే చూడరా. ఇవాళ మీడియా వచ్చేసిన తర్వాత ఎక్కడ మాట్లాడినా ఒకటే. సో పైగా వైసీపీ దాన్ని విపరీతంగా ప్రచారం చేసింది, కూటమి వస్తే మీకు ముస్లింలకి రిజర్వేషన్లు పోతాయని. దాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు అనేక వరాలు ముస్లింలకు ఇవ్వడం, ముస్లింలతో కలిసి ఆయన విందులు అవి చేయడం, మీటింగులు పెట్టడం ఇవన్నీ కూడా చేశాడు. అది ఎంత ఫలితం అనేది ఎన్నికల్లో చూడాలి. మనం పోస్ట్ పోల్ అనాలిసిస్లో ఇవన్నీ తేలుతాయి, ఏ వర్గాలు ఎవరెవరికి ఓట్లు వేస్తారు అనేది పోస్ట్ పోల్ అనాలిసిస్ వచ్చినాక మనకి తెలుస్తుంది ఆ డేటా అంతా వచ్చిన తర్వాత. అయితే ఇంకొక ఇదేం జరుగుతుందంటే, ఒక ప్రచారం ఈ మధ్య పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీని వెనక కూడా బీజేపీ ఉందని చెప్తున్నారు. అంటే బీజేపీ రేపు పొద్దున వీళ్ళ తెలుగుదేశం అక్కడ 144 అసెంబ్లీకి పోటీ చేసింది, తెలుగుదేశానికి 88 సీట్లు కానీ ఓన్గా రాకపోతే అప్పుడు బీజేపీ మీద, జనసేన మీద తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆధారపడాల్సి ఉంటుంది. ఒక అంచనా ఏమంటే తెలుగుదేశానికి 88 సొంతంగా రావు, కాబట్టి బీజేపీ జనసేనల మీద ఆధారపడాలి. సో అప్పుడు బీజేపీ జనసేన ఒక కండిషన్ పెట్టచ్చు, అదేంటంటే ఒక టర్ము పవన్ కళ్యాణ్ సీఎం కావాలని. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మనకు కానీ గుర్తుంటే నేను సీఎం కావాలంటే కనీసం మీరు నాకు 30 సీట్లు ఇవ్వాలి అని చెప్పాడు. 30 సీట్లే అతను తెచ్చుకోలేకపోయాడు, ఇంకా గెలిపించేది ఎక్కడ. కాకపోతే బీజేపీ జనసేన కలిస్తే వాళ్ళకి 31 ఉన్నాయి, 31లో కనీసం ఒక 25 గెలవగలిగితే మన కర్ణాటక మోడల్, కుమారస్వామి మోడల్ అంటారు, కుమారస్వామికి 30 లోపల వచ్చినా కూడా ఆయన సీఎం కాగలిగాడు. అలాగే రేపొద్దున వీళ్ళు చంద్రబాబు 2.5 ఇయర్స్, మేము 2.5 ఇయర్స్ అని ఏమన్నా చెప్తారా అన్న ఒక ఇది కూడా నడుస్తుంది. అందుకనే ఆల్రెడీ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే బోర్డుతో సహా ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. సో దీని వెనక ఉన్న ఇదేంటంటే ఈయనకి స్వతంత్రంగా కానీ ఫుల్గా రాకపోతే అప్పుడు బీజేపీ ఈ ఇది పెట్టి పవన్ కళ్యాణ్ని సీఎం ఒక టర్మ్ పెట్టి తాము డామినేట్ చేద్దామని ట్రై చేస్తుంది పవన్ కళ్యాణ్ ద్వారా. అంటే చంద్రబాబుని కొంత కంట్రోల్లో పెట్టుకునే ఆలోచనలోనే బీజేపీ ఉంది. అందుకని ఆయనకి 100% చంద్రబాబు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. అందుకనే తెలుగుదేశం నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంప్లీట్గా తమకు అనుకూలంగా లేదు. చాలా చోట్ల వైసీపీకి అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లను అలాగే ఉంచింది, అట్లాగే సిఎస్ని మార్చలేదు, సిఎస్ని గట్టిగా అన్నా కంట్రోల్ చేయలేదు. ఇలాంటి అసంతృప్తులు తెలుగుదేశంలో కూడా ఉన్నాయి. సో అట్లా బీజేపీకి తెలుగుదేశానికి మధ్య ఒక అనుమానాస్పద దాంపత్యం ఉంది తప్ప కంప్లీట్గా ఇద్దరు మెర్జ్ అయ్యిందనేది మనకు కనబడలేదు. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చంద్రబాబు యాంటీ బ్యాచ్ అంతా బయలుదేరతారు, బయలుదేరి చంద్రబాబుకి యాంటీగా మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తారు. అది మెల్లమెల్లగా అక్కడ కూడా స్టార్ట్ అయింది. జీవీఎల్ కావచ్చు, విష్ణువర్ధన్ రావు కావచ్చు, వీళ్ళు కూడా మైకుల ముందు వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం మొదలైంది. సో ఇది మాట్లాడితే ఇప్పుడు చంద్రబాబుకి ఆ మేరకు ఇబ్బంది అవుతుంది. అట్లాగే సెంట్రల్ బీజేపీ కూడా చంద్రబాబుని ఇబ్బంది పెట్టే వాళ్ళని వాళ్ళు కూడా కంట్రోల్ చేయరు, ఆ ప్రభుత్వానికి క్రియేట్ చేయడం అనేది చేస్తారు. తద్వారా ఆ ప్రభుత్వం తమ కంట్రోల్లో ఉంటుంది. ఒకటి వచ్చి కంప్లీట్ మెజారిటీ ఉండకూడదు. వాళ్ళు మనం మహారాష్ట్రలో చూసాం, షిండే వర్గాన్ని ఎలా చీల్చి షిండేని పక్కకు తీసుకొచ్చి అజిత్ పవార్ని, ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ని పక్కన తీసుకొచ్చి ఇలాగ వాళ్ళు ఏం చేశారంటే తమ గుప్పెట్లో ఉండే విధంగా చూసుకుంటారు. సో ఎక్కడైనా కూడా వాళ్ళకి సెంట్రల్ అయినా కంప్లీట్గా తమ కంట్రోల్లో ఉండాలి, స్టేట్లో అయినా కూడా తమ కంట్రోల్లో ఉండాలి. లేనప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వాలని రకరకాల పద్ధతులు బెదిరించో అస్థిరపరచో ఆ ప్రభుత్వాలని కూడా తమ కంట్రోల్లోకి తీసుకురావడం అనేది బీజేపీ కొట్టిన పిండి. వాళ్ళు ఈ 10 ఏళ్లలో అదే ప్రయోగాలు అనేక చోట్ల చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో బీజేపీ వాళ్ళు చంద్రబాబు మీద నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారా అనేది డౌట్ వస్తుంది ఈయన మాట్లాడిన దాన్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.